చిత్తూరు అదేవిధంగా నెల్లూరులో వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం ముందలనే మా అమ్మగారు స్పందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున పేద ప్రజలను ఆదుకున్నారు. నిత్యావసర సరుకులు మేము అందజేశాం. పాలు ప్యాకెట్ ఏమి, పెరుగేమి, మిగతా సరుకులు ఏమి, దుప్పట్లు ఏమి, అన్నీ మా అమ్మగారు అందజేశారు. దాదాపు ఆ కార్యక్రమానికి 50 లక్షలు ఖర్చు పెట్టారు. అదేవిధంగా ఆనాడు ఒక పెద్ద మనసుతో ఎవరైతే చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకుంటానని ఆమ హామీ ఇచ్చారు. దాంట్లో భాగంగా 48 కుటుంబాలకి 48 లక్షల రూపాయలు మా అమ్మగారు వెళ్ళి చెక్కులు ఇచ్చారు. అక్కడ మీరు చూస్తే ఎవరిని విమర్శించలేదు, ఎవరిని విమర్శించలేదు. గౌరవం కోరుకునే కుటుంబం మాది. అలాంటిది ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా మా అమ్మని విమర్శిస్తారు. మానవత్వం ఉందా మీకు? నేను సూటిగా అడుగుతాను, మానవత్వం ఉందా మీకు? అసలు ఇట్టనే మారుతారా? మీ ఇంట్లో ఉన్న తల్లి పైన ఇట్టనే మారుతారా? మీరు మీ ఇంట్లో మీ భార్య పైన ఇట్టనే మారుతారా? మీ కూతురుల గురించి కూడా ఇట్టనే మారుతారా? నేను అడుగుతున్నా, గౌరవ శాసన సభ్యురాలను అడుగుతున్నాను, మంత్రులను అడుగుతున్నాను. మీ తల్లిని ఇట్టనే మీరు మాట్లా, అసలు మీరు మనుషులేనా? అయ్యా, చిత్తశుద్ధితో మా అమ్మ దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టింది. ఎవరి కోసం ఖర్చు పెట్టింది? ప్రజల కోసం ఖర్చు పెట్టి. మీ నాయకుడు తిట్లికి 50 లక్షలు, హుదూద్కి 50 లక్షలు ప్రకటించాడు. పైసా ఖర్చు పెట్ల. ఆయన తిరిగిన బండి కూడా ప్రభుత్వం ఇచ్చిన బండిలో తిరిగినాడు. ఆనాడు ప్రతి చెప్పి తప్పించుకుని తిరిగిన బ్యాచ్ మీరు. ఒక చిత్తశుద్ధితో ప్రజల్ని ఆదుకోవాలని మా తల్లి వెళ్ళి ఆదుకుంటే మా తల్లి పైన ఆరోపణలు చేస్తారా? అది నిజంగా నాకు బాధేసిందా? అసలు మీరు మనుషులేనా లేదంటే పశువులు అనిపిస్తుంది. నిజం ఇట్లనే మీరు మీ తల్లి గురించి ఇట్టనే మాడతారా? మీ భార్య గురించి ఇట్టనే మాడతారా? ఏ మీ కూతురు గురించి ఇట్టనే మాడతారని అడుగుతున్నా. సిగ్గుండాలా మీకు? మీరేం చేశారా వరదలు వచ్చినప్పుడు? ఈ 3 జిల్లాల్లో మన వరదలు వచ్చినప్పుడు ఏం చేశారు మీరు? శాసన సభ్యురాలను అడుగుతున్నా, మీరేం చేశారు? మంత్రులు అడుగుతున్నా, ఏం చేశారు? ప్యాకాట్ ఆడారు మీరు ఇంట్లో కూర్చొని. బియ్యం అమ్ముకున్నారు బ్లాక్ మార్కెట్లో. మీరు మీరా మాట్లాడేది మా తల్లి గురించి? ఓల్దర్ పెట్టుకోండి, నేను చెప్తున్నా తీవ్రమైన పరిణామాలు ఉండిపోతున్నాయి. నేను వదిలిపెట్టాను మిమ్మల్ని ఎక్కడున్నా. మీరు అనుకోవచ్చు పెద్ద ఆయన వదిలిపెడతాడు, ఆయన చాలా పెద్ద మనసు, నాకోతే ఉండదు, గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. అదే చూశాను, వాళ్ళ నాన్న ఊరుకున్న ఆయన ఊరుకోడంట, అందరి లెక్కలు రాస్తున్నాడంట, తెలుస్తాడంట, కలిపేస్తారంట, పొడి చేస్తారంట, పైగా ఆఫీసులను కూడా వదిలిపెట్టాడంట, ఎంప్లాయీస్ని వదిలిపెట్టాడంట, ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని వదిలిపెట్టాడంట. సరే చేయమనని చూద్దాం, వాళ్ళు వస్తే కదా అక్కడ దాకా. చిన్నప్పుడు ఉత్తర కుమారుడు అని ఒకటి చదువు ఉంటారు కదా మీరు, పురాణాల్లో ఒక పాత్ర ఉంటుంది ఉత్తర కుమారుడి పాత్ర. పగలబాల పలకడం ఎందుకు? ఇది ప్రజాస్వామ్యం, ఇది రాచరిక వ్యవస్థ కాదు. వ్యవస్థలన్నింటినీ సక్రమంగా నడిపించాలని ప్రయత్నం మేము చేస్తుంటే, వ్యవస్థలను ఏ వ్యవస్థను దొరికితే ఆ వ్యవస్థను వాడదామనే ప్రయత్నం వాళ్ళు చూస్తున్నారు. మీ బెదిరింపులకి తాటాకు చెప్పులకి ఇక్కడ ఎవడం బెదిరిపోడదు. రాష్ట్రంలో సిఐడి అయినా ఇంటెలిజెన్స్ అయినా ఎంత దారుణంగా భ్రష్టు పంపించారని చూడాలంటే ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోకి వెళ్ళి చూడాలి. అలా సిబిఐని రాష్ట్రంలో అడుగు పెట్టినామనని ఆర్డర్లు ఇచ్చింది ఎవడు? చంద్రబాబు నాయుడే కదా. ఒక మాట మీద నిలబడే తత్వం కానీ, చాలా కాలం నేను ముఖ్యమంత్రిగా చేశాను, ఒక వేలు పెట్టి చూపిస్తే 4 వేళ్ళు మనల్ని చూపిస్తాయని ఆలోచన కానీ లేని మనిషిగా నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నాడు ఇవాళ. ఒక మాట మీద ఎప్పుడు నిలబడతాడు ఆయన? ఎంతసేపు ఆయన చెప్పిందే కరెక్ట్ అని నమ్మాలి, తాను చేసిందే గొప్ప అని నమ్మాలి. నిన్న మొన్న ఎక్కడో చూశాను వీడియో, అప్పుడెప్పుడో ఒకే ఒక్కడం సినిమా వచ్చింది. డైరెక్టర్ నన్ను ఇన్స్పిరేషన్తో తీసుకుని, నన్ను ఇన్స్పైర్ అయ్యి, నాతో నా పరిపాలన ఇన్స్పైర్ అయ్యి సినిమా తీశాడని చెప్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. చెప్పండి ఆయన స్థితికి. అలా ఏ వ్యవస్థనైనా సక్రమంగా తీర్చిదిద్దేవా నువ్వు ముఖ్యమంత్రిగా 14 ఏళ్ల కాలంలో? ఎప్పుడు చూసినా రియల్ ఎస్టేట్ వ్యవహారాలే తప్ప. ఆయన నా లైఫ్లో ముఖ్యమంత్రిగా నా అచీవ్మెంట్స్ ఏంటి అని చెప్పాలంటే ఫస్ట్ ఆయన ఏం చెప్తాడు? ఇప్పుడు హైదరాబాద్లో సైబరాబాద్ సిటీని సైబరాబాద్ను డెవలప్ చేశానని చెప్తాడు ఆయన. అంటే అక్కడ ఒక రియల్ ఎస్టేట్ డెవలప్ చేశాను.
20 లక్షలు ఉండేది, ఎకరం 60 కోట్లు అయింది. అదే ఆయన అచీవ్మెంటు. అమరావతి నా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్, ఇదే కదా ఆయన మాట్లాడేది. రైతులంటే ఆయనకి రియల్ ఎస్టేట్ భూములు వ్యవహారం, మాకు రైతులంటే మాకు సంబంధించినంత వరకు పట్టెడన్నం పెట్టేవాడు, పంటలు పండించేవాడు మాకు. ఇంతకుముందు మీరు సినిమా గురించి మాట్లాడారు, ఒక్క విషయం చెప్తా. ఇవాళ మొక్కజొన్న క్వింటాలు 1850 రూపాయలు ఎంఎస్పి, 1400-1500 కన్నా ఎక్కువ పలకట్లేదని రైతులు గగ్గోలు పెడతా ఉంటే ప్రభుత్వం పెద్ద ఎత్తున భారాన్ని భరించి 1850-1850 రూపాయలకి క్వింటాల్ కొంటున్నాం. ఒక థియేటర్లో 100 గ్రాముల పాప్కార్న్ మీరు ఎంత కొంటున్నారు మీరు చెప్పాలి. కనీసం 100 రూపాయలు కొంటున్నారు. అంటే ఎంత అయింది, 100 కేజీస్ క్వింటాల్కి 1850 రూపాయలు ఇస్తే అక్కడ ఇదే థియేటర్లో 100,000 రూపాయలు వసూలు చేస్తున్నారు క్వింటాల్ మొక్కజొన్న మీద పాప్కార్న్ చేస్తే. వాస్తవాలు లోపలికి వెళ్ళి చూస్తే ఇలాగే ఉంటాయి. నేను చూసా సినిమా హీరో ఆయన నాని ఇచ్చిన స్టేట్మెంట్కి వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు చప్పట్లు కొట్టేసి థ్యాంక్స్ చెప్తున్నారు. ఇది ఎవరు ఎవరు నడిపిస్తున్నారో మాకేం అర్థం కావట్లే. దగ్గర ఇప్పుడు డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఎన్సీఆర్బి రికార్డ్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఒక డేటా తీసుకుంటుంది. ఆ డేటాలో ఎలా ఉంటుందంటే, ఒక ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఏ కారణం చేతైనా, వృత్తి అనే దగ్గర రైతు అని ఉంటే రైతులు ఆత్మహత్యలో వేసేస్తారు. నా దగ్గర ఒరిజినల్ రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎంత చేసాం ఏంటనేది, రైతు ఆత్మహత్యలు ఈ రాష్ట్రంలో దాయాల్సిన అవసరం, గత ప్రభుత్వంలాగా దాచిపెట్టే ధోరణి మా ప్రభుత్వానికి కాదు. ఎక్కడి నుంచి తెచ్చాడో తెలియకుండా లెక్కలు తీసుకొచ్చి ఏదో రైతు ఆత్మహత్యలు పెరిగిపోయిన అది ఇది అని చెప్పి, అంటే వ్యవసాయం అనేది ఈ రాష్ట్రంలో గాలికి వదిలేసింది ప్రభుత్వం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఒక పక్క మేము 90,000 కోట్ల పైన ఈ 2.5 సంవత్సరాల్లో రైతాంగం కోసం ఖర్చు పెట్టాం మహాప్రభు అంటే అది వినడు. అంటే ఆయన వినాలని అనుకోడు. ఆయన చాలా క్లియర్గా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కన్నా ఇవాళ 100 రెట్లు బెటర్గా ప్రభుత్వం తరపు నుంచి రైతును ఆదుకోవడానికి వ్యవస్థలన్నింటినీ కూడా చాలా బలోపేతం చేస్తూ పూర్తిగా దృష్టి పెట్టి ముందుకెళ్తాం. ఆయన ఏంటంటే కన్వీనియంట్గా మాట్లాడుతూ ఉంటాడు. నా దగ్గర డేటా ఉంది, మీకు కావాలంటే నేను షేర్ చేస్తాను. ఇప్పుడు తీసి ఇవాళ మీకు ఇస్తా, చూడండి అది కూడా.